द्वाराने दलितलको गिरिजनलको लाभं चेकूर्चने उद्देश्य तोटी एंदुकंटे इप्पटिवरकु कांग्रेस पार्टी द्वाराने कांग्रेस पार्टी अधिकारंलो उन्नप्पुडु मात्रमे एवैते वाळ्ळकु लाभालु जरिगिनायो आ तर्वात గడిచిన 7 సంవత్సరాల నుంచి ఏ రకమైన జరగలేదని ఉద్దేశంతోటి మళ్ళీ కాంగ్రెస్ పార్టీని అధికారంలో తీసుకొస్తేనే వాళ్ళకు ప్రత్యేకంగా దళితులు గిరిజనులకు ఏవైతే ఇంతవరకు కాంగ్రెస్ పార్టీ ద్వారా చెందినయో అవి మళ్ళీ వస్తాయని ఉద్దేశంతోటి ఈ రోజు బొజ్జు నాయకత్వంలో ఇంద్రవెల్లి మరి ఊట్నూరు నుంచి వచ్చిన సర్పంచులు ఎంపీటీలు అందరికీ పేరు పేరున ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు కృతజ్ఞతలు అదే విధంగా కానాపూర్ ప్రస్తుతం ఓదా ఉన్న మార్కెట్ కమిటీకి చైర్మన్ కు రాజీనామా చేసి నిన్న ప్రెస్ మీట్ వేట అనౌన్స్ చేసి ఈ రోజు కాంగ్రెస్ కి వచ్చిన గంగ నరసయ్య గారికి అదే విధంగా వైఎస్ఎంపీ పేరు కడెం వైఎస్ఎంపీ బీజేపీ నుంచి టిఆర్ఎస్ కి వచ్చిన కడెం వైఎస్ఎంపీ శ్యామ్ సుందర్ గారు అదే విధంగా మంత్రిల సింగిల్ విండో వైస్ చైర్మన్ శ్రీనివాస్ గౌడ్ గారు అదే విధంగా చెన్నూరు నియోజకవర్గం గుడిపల్లి మన్నవారి మండల ఎంపీటీసీ చిన్నయ్య గారు వీళ్ళందరికీ పేరు పేరున ప్రతి ఒక్కరికి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిన మీ అందరికీ సాదరంగా ఆహ్వానిస్తున్నా కాంగ్రెస్ పార్టీ మిమ్మల్ని మా కుటుంబాల సభ్యులుగా స్వీకరించి మాతో పాటు మీకు సరైన స్థానం ఇచ్చి తప్పకుండా మిమ్మల్ని ఆదరిస్తామని చెప్తూ ఇక ఒకటే ఒక విషయం ఇక్కడ పెద్దలు మాట్లాడ చాలా ఉన్నది ఒకటే విషయం చెప్పి నేను ముగిస్తా ఈ పోడు భూముల సమస్య ఏదైతుందో రాష్ట్రంలో ఉన్న పాతపల్లి జిల్లాలు తీసుకుంటే మిగతా 9 జిల్లాల 50% సమస్య ఉంటే మా ఒక్క పాత ఆదిలాబాద్ జిల్లాలో 50% సమస్య ఉన్నది అక్కడ ఎందుకంటే రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఆర్ఓఎఫ్ఆర్ పట్టాలు ఇచ్చినప్పుడు అప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో దాదాపు 18 లక్షల ఎకరాల పట్టాలు ఇస్తే ఒక్క మా ఆదిలాబాద్ జిల్లాలో 8,36,000 ఎకరాలకు మా జిల్లాలో ఇవ్వడం జరిగింది దీనికన్నా ముందు గడిచిన 60-70 సంవత్సరాల నుంచి వెళ్ళి ఎప్పుడైతే చేసుకున్న గిరిజనులే కాదు గిరిజనులతో పాటు హరిజనులు ఉన్నారు మిగతా బ్యాక్వర్డ్ వర్గాలలో బలహీన వర్గ వాళ్ళు కూడా చాలామంది 50-60 సంవత్సరాల నుంచి వ్యవసాయం చేసుకుంటున్నారు అంతకుముందు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎవరెవరైతే చేసుకున్నారో వాళ్ళందరికీ ఏదో రకంగా వాళ్ళకు ఆరోగ్యపరాన్ని పట్టా సర్టిఫికెట్లు ఇచ్చి వాళ్ళకు బ్యాంకు రుణాలు ఏర్పాటు చేసి ఇవ్వడం జరిగింది ఈ కేసీఆర్ ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎన్నికలకు ముందు చెప్పిన మాటలు ఒకటి 3 ఎకరాలు దళితులు అని ఇంకేమో చెప్పింది అవన్నీ పెద్దలు చెప్తారు నేను చెప్పదలుచుకోలేదు ఒక్కటే కాంగ్రెస్ ప్రభుత్వం ద్వారానే కాంగ్రెస్ ప్రభుత్వం ద్వారానే దళితులకు గిరిజనులకు బలహీన వర్గాలకు మైనారిటీలకు కాంగ్రెస్ పార్టీ ద్వారానే న్యాయం జరుగుతుంది తప్పితే ఏ పార్టీ ద్వారా న్యాయం జరగదు ఏ పార్టీ అయినా కూడా వాళ్ళంతో వీళ్ళందరినీ పేరు చెప్పి ఓట్ల కోసం చూసుకునే పార్టీ తప్పితే మీకోసం చేసే పార్టీ లేదు మీకోసం చేసే పార్టీ ఏదైనా ఉందంటే కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ చేస్తానని చెప్తూ మరొకసారి ఖచ్చితంగా వేదిక మీద పెద్దలందరూ ఉన్నారు ఇంద్రవెల్లి మహాసభ ఏదైతే నిర్ణయించిన 9 తారీఖు ఈ సభాముఖంగా చెప్తున్నా ఇంతవరకు 7 సంవత్సరాల టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చేకాడ నుంచి పాత ఆదిలాబాద్ జిల్లా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాల ఏ సభలను జరగవచ్చు అన్ని సభల కన్నా ఈ సభ చాలా పెద్ద ఎత్తున ఉంటుందని చెప్పి మీ అందరి సమక్షంలో చెప్తూ తప్పకుండా పెద్ద ఎత్తున తరలి వచ్చి వేదిక మీద ఉన్న నాయకులందరికీ ప్రత్యేకంగా పేరు పేరున ఆహ్వానిస్తున్నా సరే మళ్ళీ ఫోన్లో చెప్తే కానీ పేరు పేరున ప్రతి ఒక్కరికి ఆహ్వానిస్తున్నా ఈ మీటింగ్కు అందరు వచ్చి కాంగ్రెస్ పార్టీ ఒక కుటుంబం అనే విషయాన్ని ఇంద్రవెల్లి సభ ద్వారానే మనం ప్రజలకు చాటి చెప్పాలనే ఉద్దేశంతో ప్రతి ఒక్కరిని ఇక్కడ వేదిక మీద ప్రతి ఒక్కరికి పేరు పేరున వాళ్ళందరినీ రమ్మని చెప్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ఎదురుగా ఉన్న మీ అందరికీ పేరు పేరున ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెస్తూ ముగిస్తాం జై హింద్ జై కాంగ్రెస్ ఇప్పుడు ములుగు ఎమ్మెల్యే సీతక్క గారిని మరవాల్సిన కోరు సబ్స్క్రైబ్ అస్ అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్ ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్